వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీడీ ఆన్లైన్. సో ఈరోజు మనం అయితే మ్యాన్ హంట్ 2 అయితే చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనకి ఎవరైనా వెళ్ళి చూడకపోతే మాత్రం చూడండి. ఓకే, ఎందుకంటే చిన్న వెహికల్ ఏం దొరకలేదు నీకు? అంటే ఎందుకు లాస్ట్ వీడియోలో బుడ్డకారు పనికి రాలేదనిపించింది అన్న. అక్కడ ఉండు, నా వెహికల్ తీసుకొస్తా. మీ అంత పెద్ద వెహికల్ కాదులే నాది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు నా దగ్గర నుంచి? నేనైతే రీసెంట్ టైం సూపర్ అనుకుంటున్నా. సూప్రా, ఎస్ సూప్రా, సూప్రా బోల్తే వాటర్ లో వెళ్ళే సూప్రా బోల్తే అన్న తూచన్నా. అలా కాదయ్యా, నువ్వు వాటర్ వేస్తున్నావు కదా దానికి. అండ్ నీ దానికి బూస్ట్ ఉంది మరి? అంటే వాటర్ లో వెళ్ళినా సరే వాటర్ లో తిరగను, పైకి వచ్చేస్తా జస్ట్ ఫర్ మై సేఫ్టీయా. అది కూడా ఈ రోజుకే కదా. అండ్ ఆల్సో ఈసారి టైమర్ కూడా పెట్టుకోబోతున్నాం గైస్ మనం. సో 30 మినిట్స్ లోపు కనుక కంప్లీట్ చేయకపోతే ఇంకా అక్కడతో మనం ఓడిపోయినట్టు అన్నమాట. ఓకే, సేమ్ లొకేషన్ జంప్ కంప్లీట్ చేయాలా లేదా అన్నది అక్కడ మనకి దాంట్లో పడితే వెహికల్ ఓకే, పట్టకపోతే జంప్ చేయకపోయినప్పటికీ ఏం పర్వాలేదు. ఎందుకంటే లాస్ట్ టైం ట్రక్ వచ్చింది, దాంతో ఎందుకు నేను దాంట్లోకి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నది. అండ్ వెహికల్స్ నేను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఓకే, ఇది కనుక పోతే. యా ఆమా, మరి పరిగెట్టుకుంటూ వెళ్ళండి. అయితే ఓకే అన్న. దేనికైనా నాకు హెడ్ స్టార్ట్ కావాలి. 20 సెకండ్స్ ఇస్తా అన్న దీనికి, రిగ్రెట్ అవుతావు చూసుకో. అయితే 10 సెకండ్స్ చాలన్న. అయినా రిగ్రెట్ అవుతావు, సర్లే 10 ఇస్తానన్నావు కదా అన్న. మీ మాట కాదు నా మాట కాదన్న, 8 సెకండ్స్ అన్న. సర్లే 5 తీసుకుంటాను కేసు, నేను 5 వ్యాలిడ్. ఎందుకంటే నీ దానికి బూస్ట్ ఉంది, నా దానికి బూస్ట్ ఉంది. నేను వాటర్ లో వెళ్ళను, నువ్వు తోసిస్తే కానీ నేను వాటర్ లోకి వెళ్ళకూడదు, అది రూల్ ఉంది. నువ్వు తోస్తే గానీ నేను వాటర్ లోకి వెళ్ళకూడదు. నువ్వు తోసినా సరే నేను పైకి వచ్చేది, జస్ట్ ఫర్ మై సేఫ్టీ అది. అండ్ టైమర్ ఉంది కాబట్టి పేలిపోయినా ఇంకొక ఛాన్స్ కావాలి నాకు, ఒక ఛాన్స్ ఓన్లీ ఇన్ కేస్ పేలిపోతా. సో 5 సెకండ్స్ ఇట్ ఈస్. ఓకే, నేను 3, 2, 1 చెప్తాను, అప్పటి నుంచి కౌంట్ చేయడం స్టార్ట్ చేయి. ఓకే అన్న, 3, 2, 1 స్టార్ట్ గైస్. 2, 3, 4, 5 కాదన్నా రాజు చూసుకుందాం, ఏదైనా సరే తీర్చుకుందాం. ఓకే అన్న. అండ్ దానికి కాస్త బూస్ట్ ఎక్కువ, ఎక్కువసేపు వస్తుంది. ఎక్కువసేపు వచ్చినా ఏం లాభం అన్నా, అది ఆల్రెడీ 5 సెకండ్స్ ముందు ఉంది కదన్న. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా తెలియదు నాకు. ఇది నాకు వ్యాలిడ్ పాయింట్ అన్న, అది అసలైన మ్యాటర్. సర్లే, నేను బూస్ట్ అంతగా చూసాను. పర్లేదన్న, ఏ వచ్చేసావండి అంటే లేదన్న, రాలేదన్న. అమ్మా అసలు లేనన్న. కాదయ్యా, వెనకాల ఉన్నాడు అయ్యా ఎముడే. అది మీకు టైమర్ కనిపించదు కదా ఓకే స్క్రీన్ మీద, 30 మినిట్స్ నేను చెప్తా మనకి ఎంతసేపు కంప్లీట్ అయిందో. అంటే మ్యాక్సిమం ఇంకా కట్స్ ఉండవు, ఎందుకంటే ఒక ఫ్లోరే వెళ్ళిపోతుంది. జేంకి వచ్చేసాడు, అయ్యోయో రాజు ఇంకే ఏం పర్లేదు, ఏం పర్లేదు. నేను ఆర్మీ బేస్ లోకి పోతా బాబాయ్. ఏమైంది మామూలుగా ఉండదు మరి, నేనే చెప్పా వెళ్ళి క్రాష్ చేయం కేక్ అని. సరిపోయిందన్న, ఇప్పుడు మీరు మిస్ అయ్యారంటే ఇంకా 10 సెకండ్స్ పెట్టుతున్నా పట్టుకోడానికి. ఐ హావ్ మాస్టర్ ప్లాన్ బాయ్. లేకపోతే బ్యాట్ మొబైల్ తీసుకొస్తావు అంటే నువ్వు చూపించే. నేను మామూలుగా ఈ వెహికల్ తీసుకుందామని అనుకోలేదు తెలుసా. నేను ఏదో కాసేపు నేను ట్రోల్ చేద్దాం, ఎప్పుడు ఇంట్రో నేను చెడదొప్తావు కదా, జస్ట్ ఇంటర్లో ఉంచేవచ్చు, ఇంకా తర్వాత మార్చేద్దాంలే. సడన్ టర్నింగ్ డిప్తో నా క్యారెక్టర్ రావాలన్నా. అదే కదా మరి మ్యాజిక్. ఆ
రాజీ రాజీ అది అది ఇది రికవరీ అంటే ఆడుకుందాం అనుకున్నా పెట్రోల్ బంక్ దగ్గర నీతో. మరి అంత ఫాస్ట్ రాకూడదు అయ్యా. అంటే మీరే కదన్నా అది లెక్కర్రా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 2 minutes 40 seconds అయితే కంప్లీట్ అయింది. ఓకే చాలా టైం ఉంది మనకి. నువ్వు అంత అలరిస్తున్నావు అనుకున్నావు అనుకున్నా. అంటే టర్నింగ్ దెబ్బకి అయితే రాలేకపోతున్నా. ఏంటి జేంకే మరి ఎంత టర్నింగ్ దగ్గర అయ్యో చూసాను. బాయ్ బాయ్ జేంకే. వత్తిన్నా వత్తిన్నా అన్న. అవును దానికి ఎంతసేపు అంటే 3 seconds to 4 seconds అన్న. కూల్ డౌన్ కూడా అంత ఎక్కువసేపు ఉండదేమో కదా. రా రాజీ ఏంకి పోలీసులు నీ మీదకేనా? ఏమో తెలియదు అన్న. వచ్చారు మీదకి బుల్లెట్ వెళ్ళిపోయింది అన్న. వచ్చాడు చచ్చాడు రిపీట్ అంతే అన్న. ఏంటయ్యా ఎలా తగిలికొన్నాడు అన్న? ముందు అది లేకపోతే అసలు చెప్పాను కదా ప్లాన్ అయితే ఇది కాదు నాది. నేను కాసేపు రోల్ చేద్దాం భయపెడదాం అది ఇది అనుకున్నా. ఇంకా నార్మల్ వెహికల్ తీసుకుందాం అనుకున్నా. ఇంకా మనోడు బ్యాక్ మొబైల్ తీసుకొచ్చేసరికి అంటే నేను ఎక్కడ మీరు కోసం తెచ్చుకుంటారు. అండ్ వీడియోకి ముందు కూడా మేము మాట్లాడుకున్నాం ఏంటంటే లేదన్న సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు. ఏమంటలే వచ్చి అనుకున్నా. ఏంటో సిగ్గుపడుతున్నావు ఏంటి క్రాష్ చేయడానికి? ఏమో అన్న అది వచ్చి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది అన్న. ఓకే ఆడ దొరికిందన్న ఈ ఎన్పిసిస్. అద్ది అద్ది అది వచ్చేస్తాను. ఓకే మనకు కాసేపు టైం దొరికినట్టయితే అనిపిస్తుంది గైస్ నాకు. యాక్చువల్లీ దొరకలేదన్న. తిరుగు చూద్దాం. తిరిగేసా తిరిగేసావా? కళ్ళు తిరిగితే కాసేపట్లో నీకు తిరిగారన్న. ఇదేంటి ఎలా ఉండిపోతుంది ఏంటి? థ్యాంక్ యూ అన్నా. అట్లా ఉంటుంది మరి. నన్ను గాలి వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు ఏంటన్నా? గాల్లో ఉన్నావా? వెళ్ళిపోయావా? ఎక్కిసావా? ఆల్మోస్ట్ ఎక్కినట్టు ఎక్కు. యావయ్య నా లొకేషన్ ఉంది కదా నీ దగ్గర ఎలాగో. అదే అన్న క్యాబీ టర్నింగ్ అన్న. తెలుసు తెలుసు నీకు. పట్టుకోండి అయ్యా జేఎంకే. లాల్ మానండి సార్. లైఫ్ థ్రెట్ ఉంది నాకు జేఎంకే నుంచి. ఒరే తప్పకుండా పోలీసు వెళ్ళారా? ఓకే నీకు ఫ్రంట్ నుంచి చెప్పాలి కదా. అబ్బా నేను కదట్లేదు ఏనిదే పందిలాగా మామిడి తున్నపోతా. ఓ నా స్మోక్ 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 నాకు ఇదే కావాల్సింది అన్న. నేను ఒకసారి రిపేర్ చేయించుకుంటా. అంటే మనకి వాటర్ లో పడిస్తే అది సంబట్ పోతే మనకి అది ఉంది కదా అది నేను వాడేసుకుంటాను సార్. నాగజన్ గారు కాలే ఫ్రెండ్ ఫోనే ఫ్రెండ్ కాకపోతే పేలిపోయిన తర్వాత బాగు చేసుకుంటే బాగుంటుందేమో అన్న. అప్పుడు పిలవాలి నేను మార్స్ మ్యూచువల్ ఫోన్ చేసి వాళ్ళు కాలు పట్టుకోవాలి. వచ్చావా? అంటే వెనకాలే ఉన్నా అన్న. అయిపోయింది చచ్చింది చచ్చింది. రాజీ ఇంకా చూసుకుందాం ఈసారి. రాజీ ఇంకే నాకు ఎక్స్పెక్టెడే.
దొరకట్లే అన్న. ఓ నాయన అది కాదు ఇదే అమ్మా. నేను లొకేషన్కి వెళ్ళిపోతున్నా జీ, ఇంకే బాయ్ బాయ్ అన్న. ఒకసారి వెనకాల చూడండి అన్న. చూసా అన్న, అది ఇరుక్కుంది అన్న, మీ టైం దొరికింది. అవునా? ఎప్పుడు చూసినా అవడగడ్డ ఎక్స్పెక్టెడ్ రే. కానీ నేను ఎడ వస్తున్నానంత మీకు తెలియదు కదన్న. అదే కదా ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లమే ఇది. సింపుల్ టన్ మ్యాన్. అదేంటి అక్కడ? అది అడ్డం వచ్చింది అన్న. ఎగురుతుంది అది? అంటే లేదన్న, అడ్డం వచ్చింది అన్న. ఓకే, నేను భయపడ్డా ఆ ఫీచర్ కూడా ఉందేమో అని చెప్పేసి. ఎగిరితే ఇప్పటికి ఎప్పుడో పట్టేస్తాను అన్న. అరే ఎవరన్నా కాపాడనరా? కాదన్న, నేను వచ్చి స్పీడ్కి పోలీస్ కేసులు ఇక్కడ పోయినాయి అన్న. అవునా? వాళ్ళ మీద ఫోకసే చేయలేదు కదా నువ్వు. లేదన్న, మామూలుగా ఉండదు మరి. కానీ నేను వస్తాను. నువ్వు వచ్చేస్తా నాకు తెలియదు. ఎక్కడ ఉన్నావు జీఎంకే? అయ్యేంటి లాగు. ఓకే పోయింది. కనిపించలే. బాయ్ బాయ్ జీఎంకి. అంత ఫాస్ట్గా ఎలా అన్నా? నాకు నేను కానీ ఇరుక్కుంటున్నా. మీరు కిందకి వెళ్ళిపోయారేమో అనుకున్నా అన్న. బాగా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి నువ్వా? అంటే నా రాకేష్ బూస్ట్ కొంచెం పెద్ద కదన్నా. అయిపోయింది అయిపోయింది, జస్ట్ మిస్. కాదన్నా, నేను గుద్దాల్సిన అవసరం లేదన్న, మీరు గుద్దేసుకుంటున్నారు. అదే కదా బూస్ట్ వచ్చే టైంకి పెంట పెంట. ఈసారి అయిపోయేలాగా అనిపిస్తుంది ఇంకి. నేను అవనిస్తా. టైం వచ్చేసి మనకైతే ఇప్పుడు 9 మినిట్స్ కంప్లీట్ అయింది గస్, అంటే 10 మినిట్స్ ఇంకా ఆల్మోస్ట్. ఏంటో ఇలా తగులుకున్నా నన్ను. ఎస్కే అయిపోతాను లోపు. మీ బూస్ట్ వాడిన తర్వాత నేను వాడతా అన్న. అవునా? తిప్పు చేయి ఇంకే పర్లేదు. వస్తున్నా అన్న, ఇది అనవసరంగా తీసుకున్నాను నేను. పొన్న నెక్స్ట్ టైం తీసుకేది, ఇంకా ఈజీ అయిపోద్ది నాకు. వద్దులే అన్న, నేను రాను. నేను అసలు రానట్టు, నేను అసలు రానన్నా, ఇక్కడే ఉంటాను నేను. కాదు, నువ్వు బూస్ట్ పెట్టుకున్నావు కదా, అది నాకు ఎలా కనిపించింది అంటే బ్యాక్ సైడ్ మనకి పారాషూట్ తాపుతారు బండ్లు అలా కనిపించింది. అబ్బా వాళ్ళు అడ్డం లేకపోయింటే ఇప్పటికి అయిపోయేది. వెళ్ళు, నా దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అయ్యా. అనదర్ ప్లాన్ గైస్. ఓకే, నువ్వు వెళ్ళని చోటు నేను వెళ్ళాలి, కానీ అది జరగదు. అది అసలు జరగదు అనుకుంటాను. ఎక్కడ ఓరు నాయన వచ్చేసాడు అయ్యా, బిల్డింగ్లు ఎక్కిపోయాయి, ఈసారి బిల్డింగ్లు ఎక్కేస్తాడు నన్ను. రాజు ఇంకే చూసుకుందాం, ఏదైనా సరే తేల్చుకుందాం. నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఒకసారి ఉండు, ఒకసారి ఉండే. ఆగ్, ఇట్ ఈస్ స్మోకింగ్ మ్యాన్. ఎప్పుడు ఫైర్ వస్తుందని భయం వేస్తుందా? ఓకే అన్న. జీఎంకే జీఎంకే ఉండు అన్న. ఏమైందన్న? కదలట్లేదు ఇదే.
కదలట్లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నారంట. కాదు, స్పీడ్ తగ్గిపోయింది, ఇంజన్ కొట్టేసుకుంది ఇప్పుడు దాకా. తిప్పు తిప్పు తిప్ప, వచ్చేస్తా, ఐఎమ్ కమింగ్ రే. నేను చూడను, నాకు నాకు బ్యాక్ సైడ్ బ్లైండ్నెస్ వచ్చింది. నాకు తెలుసు, ఐనో ఐనో ఐనో. ఓకే గైస్, ఓకే గైస్, ఓకే గైస్. ఇట్స్ టైమ్ టు చేంజ్. బయటకు వచ్చిందో నేనేం చేయలేను. కాదు, బోల్తే మారట్లేదు ఇది. మారింది, ఇచ్చంట అన్న. మీరు బయటికి రావాలన్నా. గోయింగ్ టు కే పేరుకో, బై బై మ్యాన్. అన్న గుడ్ బిహేవియర్ అంట అన్న. గుడ్ బిహేవియర్ స్టూడెంట్స్ ఇద్దరు కొట్టుకుంటే గుడ్ బిహేవియర్ అది. ఓకే గైస్, ఓకే, మనకి ఇంకా జస్ట్ 13 మినిట్స్ మాత్రం కంప్లీట్ అయింది. కంప్లీట్ చేస్తాయి సార్, 14 మినిట్స్ అయింది. ఓయ్ మంటలో మంటలో మంటలో, నా కారు గోవింద్ అయ్యా అయిపోయిందా, అచ్చుడు కాలిగిరుతుంది. కాదు, వాటర్లో ఉన్నప్పుడేమో ఫైర్ లేదు, వాటర్లో నుంచి బయటకు తీసుకొస్తే ఫైర్. అది చూడు, తేలుతుంది అది, ఆడుకుంటుంది అది. మామూలు కదన్నా, బాగా ఎంజాయ్ చేస్తావరే నువ్వు అంటే అన్నా. అది అరే ఎక్కరా, అది మన వెహికలే. అరే ఎక్కరా, అది అయిపోయింది అనుకుంటా అన్న. అయిపోయింది గైస్, మనం దీని ఇంటికి పంపేద్దాం. రిటర్న్ వెహికల్ టు స్టోరేజ్ కూడా లేదు, ఐ థింక్ మార్స్ మోచల్కి ఫోన్ చేయాల్సిందే మనం అని చెప్పాను కదా, మీకు మ్యాక్స్ కట్స్ ఉండవు ఎందుకంటే ఇది మ్యాన్ హ్యాండ్ కాబట్టి. కొసాట్కా టోరియాడోర్ పోయింది గైస్, మన కార్ అఫీషియల్గా పోయింది. నీ హెల్ప్ నాకేం అక్కలేదు, జేంకే నువ్వు హండ్రెడ్లో ఉండు. వద్దు నాకు, ఆ బ్లేడ్తో చంపేద్దామనా, ఆ బ్లేడ్తో చంపేద్దామని ప్లానింగ్, పెద్ద ప్లానింగే. నాకేం అక్కలేదు అయ్యా, వద్దు, హంటర్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుని అనేది నాకు వద్దది. నువ్వు నాకు ఎలక్కుదారు, ఎక్స్ట్రా పనిష్మెంట్ వస్తాను. ఇప్పుడు రా, ఎలా వస్తావు వాటర్ లోపల ప్రశాంతంగా వెళ్ళిన వెయ్యా, నేను చేపలతో మాట్లాడుకుంటూ వెళ్తా, జలకనే దొరకట్లేదు. పైకి వెళ్ళి కొంచెం రెడీగా ఉంటాను, సిగ్గులేదు తోసేసి. అండ్ నాకు తెలియదు కూడా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసా, ఎందుకంటే మ్యాప్ హిడెన్ కదా. కాదన్నా, మ్యాప్ హిడెన్. ఓకే అన్న, కాకపోతే నేను పైకి రాకముందే మీరు పైకి ఎక్కేసారన్న. ఉండి జేంకే. ఓకే అన్న, నేను ఉండనన్నా అంటున్నా నేను. అరే ట్రక్ కూడా కాసేపు లిఫ్ట్ అవ్వచ్చు కదా, చెప్తా చెప్తా, నాది వస్తుంది. అది ఏ చెయ్యి, ఏ ఏ బాగుంది కదా. అండ్ ఇప్పుడు నా వెహికల్ అక్కడ ఉందో చూసుకోవాలంటే నేను మ్యాప్ ఓపెన్ చేయాలి. మీకన్నా ముందు నాకు తెలుస్తుంది అన్న, దాన్ని ఏం చెయ్యకయ్యా, నేను ఎక్కాలి ముందు అన్న. మెకానిక్ కూడా ఉన్నట్టున్నాడు అన్న ఈసారి. ఏంటి, ఎవడో ర్యాండమ్ పర్సన్ కాచు తిరుగుతున్నాడు అన్న. కిడ్నాప్ ఆ, వాడిని కిడ్నాప్ చేసేది. అబ్బా నేను 100 అంటానయ్యా, వెహికల్ వచ్చినప్పుడు దానికి వెళ్ళకూడదు అది ఇది అని అన్ని వినడమే అన్నా. అయ్యా తూచన్నా, ఇది ఎవరా హంటర్, ఐమ్ ఏ హంటర్ టు ఇన్ మై వరల్డ్ మ్యాన్. అబ్బో ఏమన్నా ఇచ్చావంట్రి, ఐ హావ్ ఎ ప్లాన్ గైస్. ముందు మనం జింక గాలని, జింక నీ కారుని లేపేయాలి ముందు. యా తప్పట్లేదు జింకే, తప్పట్లేదు జింకే.
ఏం చేస్తున్నారన్నా? తప్పట్లేదు. ఏం చేస్తున్నారన్నా? సెల్స్ నా దానికంటే నీకు తెలిసిందే కదా అమ్మా, నా దగ్గర కూడా ఉన్నాయి అన్న. సరదాగా అన్నాను లేవయ్యా, మనవి మన దాంట్లో వేపన చూద్దానుకున్నాం కదా, అక్కడ వచ్చింది అసలేంది అంట. అది ఉంది కాబట్టి నేను ఎంతసేపు బతుకున్నా అన్న. యా ఈ మధ్యలో అలా ఆగిపోతావు ఏంటి, ఫ్లోలో వెళ్తుంటే సిగ్గులేదు అంటే అప్పుడప్పుడు ఇలా యూటర్న్ తిప్పాలంటన్నా. చాలంటే బూస్ట్లో ఏమొద్దు గేస్, అంటే ఒకసారి తీసుకుంటా అంతే. ఎక్కే 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 చెప్తా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, సక్సెస్ఫుల్లీ డన్. ఆడుకుంటావు అవద్దు నాతో, ఆడుకుంటావే నువ్వే. ఆడుకో చూద్దాం, ఎదుగో గాల్లో వెళ్తున్నా, బై బై. రాజొద్దాం ఈసారి. ఏ చూసాడా? అవునన్నా. ఇదిగో గాల్లో బోల్తే నువ్వు అంటే దొరకలేదన్నా, దొరికితే నిజంగానే చంపేద్దా. అండ్ ఆల్సో టైమర్ కూడా పెట్టుకున్నా, 19 minutes 20 seconds కంప్లీట్ అయింది గేస్ మనది. రా బీచ్ దగ్గర రా, అక్కడికి రావాలంటే నేను మొత్తం రౌండ్ వేసుకుని రావాలన్నా. నాకు అన్నది రాదు కదా. ఓ అవును కదా. ఏ మ్యాన్ ఎందుకు వేయకుంటారు అలాంటి వెహికల్స్? కాదు ఇక్కడ ఏదో బ్లూ చూపిస్తుంది నాకు. అది కేబరిక నుంచి ఎవడదో బాడీ పంపిస్తారు కదన్నా. అవునా, అదే అనుకుంటా అన్న. అయితే ఇది ఒకసారి అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు చూపిస్తుంది అలాగా? అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనుకుంటా. మేబీ మ్యాప్ లేకపోవడం వల్ల ఎంత కష్టం అవుతుందో చూసారు గైస్, లిటరల్లీ ఇక్కడ చిన్న దానికోసం వెతుతూ కూర్చున్నాను నేను. అక్కడే ఉంటదేమో. అదే అదే అంటే ప్రతిదానికి మ్యాప్ చూడాలిగా. చాప్ పాయింట్ అన్నా. ఓకే దిగుతా చూద్దాం గైస్, విల్ ఇన్వెస్టిగేట్. ఎక్కడ ఉంది బాడీ? అది కాంపిటీషన్ నేనే బాడీ. ఓ ఉందా ఉందా. ఎల్ రూబియో ఈజ్ దట్ యూ? కాదు. ఏం చేయాలి వీడి దగ్గర? అక్కడ వాకిటాక్ ఉంది. హలో వాకిటాక్, ఎక్స్క్యూజ్ మీ. ఓకే బరిడ్ స్టాషెస్, ఓకే మెటల్ డిటెక్టర్ అంటే ఇది వచ్చేసి. ఓ అరే నాయన కేపర్కు మ్యాప్ నైస్ మా. కాదన్నా ఆ షర్ట్ ప్యాంట్ చూస్తుంటే మీకు ఏమన్నా గుర్తుకొస్తున్నాయి అన్న? లేదా? ఓకే అన్న. యా నాకు గుర్తు. టామీయా? అవునన్నా. ఎక్స్పెక్ట్ చేసా ఈ కార్ కూడా టామీదే. నాకు కూడా చూపిస్తుంది అన్న ఇది. అవునా, అదేంటి నేను తీసుకున్నాను కదా. ఏమో అన్న నాకు కూడా చూపిస్తుంది అన్నా. అదే కావాలన్న నాకు. ఎక్స్పెక్ట్ చేసా అందుకని. ఏది బ్యాట్ మొబైల్ ఏంది ఇది? బోట్లో వచ్చా అన్న. ఓ సరే గైస్. ఏంటి వచ్చిందా? అంటే నేనే పక్క షూట్ చేస్తా. ఓకే అన్న. కాదు కూర్చో పైన 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 కష్టమేమో అన్న. పైన కూర్చో. లేకపోతే వెనకాల ఉండు, బూస్ట్ నీకు పని చేస్తుందో లేదో చూద్దాం. నాకు బ్యాట్ మొబైల్ ఇచ్చావుగా. కాదు నువ్వు నన్ను వాటర్లో తోసేసినప్పుడు మాత్రం ఇంకా పైకి వెళ్తేనేమో ఫైర్.
కింద ఉంటేనేమో నార్మల్. మళ్ళీ అదే కదన్నా. ఓకే గైస్, ఎపిసోడ్ అయితే ఇక్కడ చేసేద్దాం. సో ఇదైతే మ్యాన్ హంట్ 2 ఎలా ఉందో చెప్పండి. ఈసారి మనం టైమర్ కూడా పెట్టుకున్నాము, 19 minutes 20 seconds కంప్లీట్ అయిపోయింది. అంటే నేను ఇంకా రౌండ్ వేస్తూ కూర్చున్నాను, లేకపోతే ఫాస్ట్గా చేసేద్దాను నేను కూడా. ఓకే, దీంట్లో మనకి టైమర్తో పని లేదు, 30 minutes కంప్లీట్ అవ్వాలి, అదే మా టార్గెట్. నెక్స్ట్ టైం మాత్రం కుదిరితే బైక్స్తో చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ అది కానీ కావాలంటే మాత్రం 9K legs చేసేయండి గైస్. ఓకే, కంప్లీట్ చేసేయండి, పక్క చేసేద్దాం. ఓకే, ఆ సంకలు గుద్దుకో, అలా ఉండదు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో బైక్ కదా, మంచోడు చేయక నువ్వు. సో ఇది గైస్ మొత్తానికి వీడియో చెప్పొచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేస్తున్నాను, చిన్నైతే పక్కన లైక్ చేయండి, మంచి చల్కం సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ వాట్ టు డూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ. డోర్ తీస్తూ వాటర్ వచ్చేస్తా లోపలికి. ఎక్కడ ఉన్నావా? దాగో దాగో, ఏంకే పెట్రోల్ కొడతా? నా బండి పెట్రోల్ అవసరం లేదన్నా. డీజిల్ కొడతా? ఏది అవసరం లేదన్నా. ఎక్కడైనా సరే మనకి పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ ఉన్నాయి అంటావా? ఒకసారి టెస్ట్ చేద్దామన్న. పేరిపోతాయి అయ్యా వెహికల్స్. నీ వెహికల్ పెట్టి నువ్వేనా? అంటే ఇందాక కార్తో గుద్దే అన్న, ఎక్కడికొచ్చి కూర్చుందన్న అన్నా. ఏం చేస్తున్నారు? షార్క్ చెప్పలేదా గవర్నమెంట్ వాళ్ళు నీకు షార్క్లు వస్తున్నాయని? ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. జేంకే అన్నా, నా కారు తీసుకుని వెళ్ళు. కారు తీసుకుని సముద్రంలో వెళ్ళు అన్నా. ఓకే అన్న, వెళ్ళిపో. నేను వెళ్ళమన్నంత వరకు స్ట్రైట్ వెళ్ళిపో. ఓకే అన్న. ఏంది బూస్ట్ సర్కి బంద్ చేయట్లా? వెళ్ళి చేయక, ఇంకా వెళ్ళు స్ట్రైట్ వెళ్తున్నా అన్న. సీదా సీదా కొడుతున్నా అన్న. ఇలా మాది కింద రాళ్ళు రాప్పలు ఉంటాయి, అందుకన్నా గాల్లో అంటే కొంచెం కిందకి కొంచెం పైకి ఎగురుకుంటా పోతున్నా అన్న. ఇంకా వెళ్ళు. లేదు ఏం లేదు, ఏమంటుంది తేడా? అసలు ఏం చేయగలను చెప్పిన నేను, ఏమో చేయగలనా? ఆపర్చునిటీ ఉందన్న, కానీ మీరు అదే చేస్తారేమో. కాదు ఇంకా దూరం వెళ్ళా, వెళ్తున్నా అన్న. ఇంకా గోయింగ్ మామూలుగా నువ్వు వినయ్యా, దట్స్ నాట్ ఈవిల్ స్మైల్. ఇదేదో నాకు తెలిసిందే జరిగేటట్టు ఉందన్న. లేదు లేదు, కేబర్ కు పంపుతాను అంతే నేను. అన్నా ఇది కొంటూ వచ్చేసి బాయ్ బాయ్ బాయ్.